కాకినాడ ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒప్పుకున్న డబ్బులు సిఏజీ చెప్పిన విషయాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారంటే ఈ మనలో నాకైతే అర్థం కావడం లేదు. 3,950 కోట్లిచ్చి ఇంకా మేము ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే అడుగుతున్నా, దీన్ని ఏ విధంగా సమర్థిస్తారని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రత్యేక హోదా, నేను ఇప్పుడే చెప్పాను, ఆ రోజు కూడా రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే సమయంలో ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుంది, ఆర్థికంగా నిలదొక్కోలేదు, కాబట్టి మీరు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప సాధ్యం కాదని అడిగితే ఆనాడు పార్లమెంట్లో రాజ్యసభలో ఉండే అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు పోరాడారు, అప్పుడే పెట్టారు. ఆ రోజు కూడా మన్మోహన్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బీజేపీ 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు పెట్టమని చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నా. నాకు చెప్పారు ఎవ్వరికి ఇవ్వడం లేదు, మీకు కూడా ఇవ్వలేము, ఆ పేరు తప్ప అన్ని విధాలు ఆదుకుంటాం, మీకు అన్ని ఇస్తాం, మిమ్మల్ని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామని, ప్రత్యేక సహాయం చేస్తామని మాయ మాటలు చెప్పారు. ప్యాకేజ్ అన్నారు, అసలు 2 సంవత్సరాలు ఇవ్వలేదు, అదే సమయంలో 11 రాష్ట్రాలకు ఇచ్చారు, ఇండస్ట్రీ ఇన్సెంటివ్లు ఇచ్చారు, ప్రత్యేక హోదాలో వచ్చే నిధులు ఇచ్చారు. నేను ఆ విషయమే అడిగా, ఎందుకు ఇవ్వరని అడిగాను. దానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు మీరేదో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీ పేరుతో అప్పిస్తాం, మీకే ఎఫ్ఆర్బిఎం పెట్టుకోండి, గ్యారంటీ మీరే ఇవ్వండి, ఎప్పుడో ఇస్తామని. ఇది సభబా తమ్ముళ్ళు మీరే ఆలోచించాలి, ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి. ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టాం, ఆంధ్ర ప్రజలది ఉడుము పట్టు పట్టితే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి మీరందరూ కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారి మాటల్లో విన్నారు, ఇంత దుర్మార్గమా, ఇంత మన మీద నిర్లక్ష్యమా, ఇది మంచిదా, ఒక జాతి పైన ఈ విధంగా కుట్ర, ఎక్కడికి పోతున్నారు నేను అడుగుతున్నా. అందుకని ప్రత్యేక హోదా సాధిస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. కాకినాడ మహాసభ మళ్లీ తీర్మానం చేస్తున్నాం, ప్రత్యేక హోదా మా హక్కు, ఇది ఇచ్చి తీరాలని తీర్మానం చేసి పంపిద్దాం. ఇంకొక పక్కన నిన్నే చూశారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం మన వాళ్ళు పోరాడుతున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ నిరవధిక నిరాహార దీక్ష చేశారు, గట్టిగా పోరాడుతున్నారు, రాజీలేని పోరాటం చేస్తున్నారు, ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, మాకు ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ కావాలి, మా జిల్లాలో ఉద్యోగాలు రావాలని వాళ్ళు పోరాడుతూ ఉంటే అదే అపోజిషన్ లీడరు ఎద్దేవా చేసే పరిస్థితికి వచ్చాడు. మొన్నే మీరు చూశారు ఒక కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్లు ఇచ్చారు, 6-7 మీటింగ్లు పెట్టారు, నీళ్లు ఇస్తా ఉన్నాం, కరెంట్ ఇస్తా ఉన్నాం, అదే మరిగా భూమి ఇస్తానన్నాం, రోడ్లు వేపిస్తా ఉన్నాం, ఏమి కావాలనో అన్ని ఇస్తాం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి, ఇది నష్టం రాదు, ఖనిజ సంపద కూడా ఐరన్ ఓర్ మేమే ఇస్తామని అన్ని చెప్పినా లెక్క పెట్టుకోవడం లేదు. అవినీతి పనులకు అండగా ఉన్నారు. గాలి జనార్దన్ అంటాడు,
గాలి జనార్దనుడి అన్న, మన జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, అన్న తమ్ముడు ఆడే నాటకాలు ఇవన్నీ. వీళ్ళిద్దరికీ అండ బీజేపీ పెద్దన్న. ఎవరిని మోసం చేస్తానని అడుగుతున్నాను. ఆయన అంటాడు ఇది వైబిలిటీ ఉంది, నన్ను పిలిస్తే నేనే ఈ ఫ్యాక్టరీ పెడతానని. ఆయనకు వైబిలిటీ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వైబిలిటీ లేదా అని అడుగుతున్నా. చట్టంలో పెట్టిన మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ఎందుకు ఎవరిని అడుగుతున్నాను అంటే, మీ ప్రవర్తన చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే మీకు ఎందుకో ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ పైన ఎందుకు ఈ ద్వేషం, ఎందుకు ఇంత అసూయ, ఎందుకు ఇంత అసహనం అని అడుగుతున్నాను. మనం కూడా ఈ దేశంలో భాగం అవునా కాదా తమ్ముళ్ళు, మీరే చెప్పండి, అవునా కాదా? మనకు హక్కు ఉందా లేదా? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న కూడా మన ఎంపీలు వెళ్ళారు, ఢిల్లీలో పోరాడారు, గట్టిగా చెప్పారు మినిస్టర్ గారికి, మాయ మాటలు చెప్పాడు. మళ్ళీ లెటర్ ఇవ్వలేదు, భూమి ఇవ్వలేదు. అదే మారిగా అక్కడ ఖనిజ సంపద ఎంత ఉందో చెప్పలేదని చెప్పారు. సాయంత్రానికి మళ్ళీ లెటర్ పంపించారు, 3000 ఎకరాలు ఉంది, మీరు 1800 ఎకరాలు కావాలంటున్నారు, ఈ రోజే ఇస్తానని మళ్ళీ చెప్పాను. ఖనిజ సంపద 30 సంవత్సరాలకు సరిపోయే ఖనిజ సంపద ఉంది, అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ లెక్క పెట్టుకోకుండా లాభాలు వస్తాయని తెలిసినా ఫ్యాక్టరీ పెట్టకుండా సహాయ నిరాకరణ చేసే పరిస్థితికి వచ్చారు. దేనికోసం అడుగుతున్నాం? నిన్న మనం చూశాం మన ఎంపీలు కొంతమంది ఇంట్లో మాట్లాడుతూ ఉంటే ఏపీ భవన్లో కసబ కూర్చొని డిస్కస్ చేస్తే అదేదో వాళ్ళు కూర్చొని మాట్లాడిన ప్రైవేట్ సంఘటన కూడా వక్రీకరిస్తూ మన ఇమేజ్ని, మన పార్టీ ఎంపీల యొక్క ఇమేజ్ని, ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రబడే పరిస్థితికి వచ్చారు. బీజేపీ పార్టీ కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు. తిరుపతిలో మీరు చూశారు, మనం వాళ్ళతో విభేదిస్తానే రాయలసీమకి వెళ్ళి రాయలసీమ డిక్లరేషన్ చేశారు. నేను అడుగుతున్నా, అంత మునుపు మీకు రాయలసీమ వెలుగుబడతనం జ్ఞాపకం రాలేదని అడుగుతున్నాను. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారిని ఉత్తరాంధ్రకు పంపించి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని, రేపు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా పోరాటాలు చేస్తారని అక్కడ మాట్లాడిస్తారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికక్కడ నేరాలు చేయడానికి, అశాంతిని సృష్టించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. నిన్న మీరు చూశారు ఇవన్నీ. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా నిరవధిక నిరాహార దీక్షలు చేసినా, పోరాటాలు చేసినా ఒక సమస్య పరిష్కారం కోసం చేస్తాం. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడాడు, నిరంతరం పోరాడాడు, అనేక కార్యక్రమాలు తీసుకున్నాడు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు, అహింసా విధానంతో ముందుకు పోయాడు. బ్రిటిష్ వాళ్లకు తప్పని పరిస్థితి వచ్చి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. అందుకే మహాత్మా గాంధీ మహాత్ముడుగా, ఈ జాతి పితగా నిలిచిపోయాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ఎంపీలు కూడా ఢిల్లీలో పోరాడారు, పోయిన సెషన్లో, పోయిన గవర్నమెంట్లో దెబ్బలు తిన్నారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు దాంకున్నాడు. ఆ పోరాటాన్ని నీళ్లు గార్చే పరిస్థితికి వచ్చారు. అదే మారిగా మంచి కోసం యజ్ఞాలు చేస్తే కొంతమంది రాక్షసుల మారిగా వచ్చి ఆ యజ్ఞాలు కూడా భంగం చేసే పరిస్థితి చరిత్రలో చదివాం. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను,
ఇలాంటప్పుడు కొన్ని పేపర్లు కానీ టీవీలు చూస్తున్నాను, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు వ్యక్తిగత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు మీరు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి మొత్తం కోరుకునేది కేంద్రం పైన పోరాడి న్యాయమైన హక్కుల కోసం ముందు పోవాలనుకున్నప్పుడు మీరు కూడా సహకరించాలి తప్ప, కావాలని కుట్రదారులతో కలిసి మీరు కూడా కుట్ర చేసి మంచిది కాదని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో పోరాటాలు చూశాను, అంతిమ విజయం ధర్మానిది. ఎవరు ఏమీ చేయలేరు. మనం అడిగేది ధర్మం కోసం, న్యాయం కోసం. జరిగిన అన్యాయాన్ని సరిచేయమని పోరాడుతుంటే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మనకు సహకరిస్తే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటే ఎవరికి న్యాయం చేస్తారని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ పెట్రోకెమికల్ కారిడార్ కోసం నేను కాకినాడ డిసైడ్ చేశాను. ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. కేజీ బేసిన్లో గ్యాస్ ఉంది, ఆయిల్ ఉంది, కాకినాడ ఎస్సీజెడ్ వచ్చింది. ఈరోజు ఇక్కడ పెట్రోకెమికల్ కారిడార్ వస్తే కొన్ని వందల మందికి, లక్షల మంది, వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మనం గట్టిగా పోరాడుతున్నాం. పోరాడితే బిల్లులో కూడా ఉంది. ఎన్నోసార్లు వెళ్ళాను కానీ ఇప్పుడు వాళ్ళు అడిగేది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 5,000 కోట్లు ఇమ్మంటారు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. వేరే రాష్ట్రాలకు వయబిలిటీ 12% తీసుకుని మంది మాత్రం 14% ఇమ్మంటారు. చట్టంలో ఉన్నప్పటికీ ఈరోజు మీరు కావాలని వ్యాపారం చేయడంలో కూడా లాభాలు వచ్చినా ఇక్కడ యూనిట్ పెట్టరు. ఇంకో పక్క చట్టంలో ఉన్నా పెట్టకుండా దానికి అడ్డంగా రాయితీలు ఇమ్మంటే, దానికంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్లే ముందొచ్చి పెట్టే పరిస్థితి వస్తారు. ఇది వివక్షత కాకపోతే ఏంటని అడుగుతున్నాను. ఎందుకు పెట్రోకెమికల్ కారిడార్ ఇక్కడ ఎవరని అడుగుతున్నాను. దీనికంటే మంచి ప్లేస్ దేశంలో ఎక్కడుందో చెప్పమని కూడా సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి. పోలవరం సాధించాలి. పోలవరాన్ని వదిలిపెట్టాం. పురుషోత్తపట్నం పూర్తి చేసి ఏలేరుకు నీళ్లు తీసుకొచ్చి ఈ జిల్లాలో నీటి సమస్య లేకుండా చేశాం. ఈరోజు 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. జూన్ మొదటి తారీఖునే నీళ్లు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానిది. భవిష్యత్తులో కరువు రాదు. రెండోది తుఫాన్లు కూడా రాకుండానే పంట కాపాడడానికి నీళ్లు ముందుగానే ఇచ్చాం. పోలవరం అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం మన జీవనాడి. తెలుగు రాష్ట్రానికి, మన ప్రజలకు పోలవరం అవసరం. పోలవరాన్ని ఇచ్చి తీరాలి, డబ్బులు ఇవ్వాలని గట్టిగా కూడా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అంటున్నారు, మొన్న నేను చెప్పాను, వాస్తవాలు చెప్తే అసత్య పేపర్ ఒకటి ఉంది, సాక్షి పేపరు. ఆ పేపర్ పేరే అసాక్షి. దాంట్లో చదివితే, వార్తలు చూస్తే నేరుగా దొరుకుతారు. అనునిత్యం ఎన్డీఏ భజన, మోడీ గారి భజన, కేసుల కోసం 24 గంటలు చేస్తూ మనవల్ని నిజ్జేయాలంటున్నారు. ఏదైనా తెలివి ఉంటే చట్టాన్ని చదవండి. మొదటి ఆ రోజు యూపీఐ గవర్నమెంట్ లో చివరి కేబినెట్ మీటింగ్ లో ఏం చెప్పారో చూడండి. నేను ఆ విషయాలే చెప్పాను. పూర్తిగా నేషనల్ ప్రాజెక్టుగా పెడతామని 13వ సంవత్సరంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కానీ ఆర్ఎండ్ఆర్ యాక్ట్ ప్రకారం మొత్తం కాంపెన్సేషన్ పే చేస్తామని,
పూర్తిగా ఈ డబ్బులు మేమే పెడతామని కేంద్రం చెప్పారు. ఆ విషయమే ఇప్పుడు నేను అడుగుతున్నాం. ఆ రోజు మీరు చట్టంలో పెట్టారు, కేబినెట్ నిర్ణయం చేశారు, మళ్లీ మీరు చెప్పారు. మీరు చేసింది 7 మండలాలు మాకు ఇచ్చారు, అది కూడా నేను పోరాడాను. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకే మాట చెప్పారు, 7 మండలాలు తెలంగాణ నుంచి మాకు ఇవ్వకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని నిర్మోహమాటంగా ఆ రోజు చెప్పారు. అందుకే ఆ రోజు చూస్తే ఆ 7 మండలాలు మనకిచ్చారు తప్ప వీళ్ళు చెప్పింది ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం అడిగేది ఇంకొక పక్కన మనం అమలు చేయడానికి నీతి ఆయోగ్ అనుమతి ఇచ్చారు, మనం కోరుకోలేదు. రాష్ట్రం అయితే సమర్థవంతంగా అమలు చేస్తారని ఇచ్చారు, అది నిలబెట్టుకున్నాం. 56% పనులు పూర్తయినాయి. కేంద్రం పూర్తిగా డబ్బులు ఇవ్వాలి. 2019కి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. రాష్ట్ర ప్రజల కలల్ని సఫలీకృతం చేస్తాం. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ సభ ద్వారా ఒక్కరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడారా? ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదో మీరు ఆలోచించాలి. మాట్లాడేడుగా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. మన ఓట్లు తీసుకుని సీట్లు గెలిచి కేసులు మాఫీ చేసుకోవడం కాదు, కేసుల కోసం కక్కుర్తిపడడం కాదు. ఒకవేళ అలాంటి పనులు చేస్తే చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్తామని గట్టిగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తేనే వీళ్ళలో మార్పు వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో వీళ్ళిష్ట ప్రకారం మనకు న్యాయం చేయకుండా సెకండ్ పాత్రలు పోషించే పరిస్థితిలో వస్తున్నారు. ఇది అన్యాయం. అందుకని పోలవరం ఎవరు అడ్డం పడినా పోలవరం ఆగడానికి వీలు లేదు. పోలవరం పూర్తి చేయాలి. ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలి. ప్రతిరోజు మీరు సంఘీభవాన్ని తెలియజేయాలి. పోలవరం వస్తే ఈ రాష్ట్రంలో కరువు లేదు, నీటి ఇబ్బంది ఉండదు, బంగారు బండించే రైతాంగం ఉన్నారు. తప్పకుండా పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని, ఇదే సమయంలో నదుల అనుసంధానం కూడా చేస్తామని, భూగర్భ జలాలు కూడా పెంచి ముందుకు పోతామని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క రైల్వే జోను, ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ లేదు. విశాఖపట్నానికి ఇమ్మన్నాం, నిన్న మొన్న మీరు చూస్తే ఆ రైల్వే జోన్ కూడా ఇవ్వకుండా తమాషాట్లాడుతున్నారు. ఒరిస్సా ఒప్పుకోదంటారు, ఇంకోసారి ఇంకొక మాట మాట్లాడతారు, రోజుకొక మాట. వీళ్ళ తీరు చూస్తే చాలా బాధాకరంగా కనబడుతుంది. ఇది కావాలి, రైల్వే జోన్ రావాలి. మీరు ఆరో చట్టంలో పెట్టారు, ఎందుకు ఎవరో చెప్పాలి. ఇవ్వకపోతే తప్పకుండా తెప్పించుకునే విధంగా ప్రజానీకం ముందు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అమరావతి నేను చెప్పాను, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చెన్నైకి, తమిళనాడుకు ఒక చెన్నై ఉంది, కర్ణాటకకు ఒక బెంగళూరు ఉంది, మహారాష్ట్రకు ఒక ముంబాయి ఉంది, తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది. మనకు ఒక మంచి రాజధాని కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధాని అవసరం లేదా? మనకు ఒక శాశ్వతంగా గౌరవం కావాలనా లేదా? ఆ మాటే నేను చెప్తే ఒక ఆయన అంటాడు, 2000 ఎకరాలు సరిపోతుంది కదా అంటాడు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు, నాకు అర్థం కాల.
మన ఇండ్లు మాత్రం ప్యాలెస్లు కావాలి, రాజధాని మాత్రం ఉండకూడదు, మన పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదు, మనకు సంపద అవసరం లేదు, మనకు ఆత్మగౌరవం లేదు. కనీసం రైతుల మీద చూస్తే 35,000 ఎకరాలు భూమి నా మీద నమ్మకం పెట్టుకొని ఒక్క పైసా తీసుకోకుండా 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ల్యాండ్ పోలింగ్ మీద ఇచ్చారంటే మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించాలి. అది వాళ్ళ స్ఫూర్తి. అదే సహాయ నిరాకరణ ఎన్డీఏ గవర్నమెంట్. రేపు ఈ అమరావతి వస్తే ఎక్కువ ఆదాయం వచ్చేది ఢిల్లీకి, కేంద్రానికి. ఖర్చులు మనవి, ఊడిగం మంది, కానీ ఆదాయం ఢిల్లీకి. అయినా కూడా సహకరించరు. బాధ్యత లేని విధానంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకని నేను ఒక మాట చెప్పాను, మీరు సహకరించినా సహకరించకపోయినా అమరావతి ప్రపంచంలోని 5 అగ్ర నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది, అది తెలుగువాడి పట్టుదల, సాధిస్తాం. అవునా కాదా? సాధించి తీరుతాం. మళ్ళా రాష్ట్రానికి ఒక మణిహారంగా హైదరాబాద్ నిచ్చే బాధ్యత. ఒకప్పుడు హైదరాబాద్ లో మీరు చూస్తే నేనే చేశాను, ఆ అనుభవం ఉంది. అందుకే అమరావతిని ఇండియాలోని నంబర్ 1 సిటీగా చేసి ఎవరైతే సహాయ నిరాకరణ చేశారో మీరే అసూయపడేట్టుగా చేయిస్తామని గట్టిగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాకినాడ సిటీని కూడా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసుకుంటున్నాం. మొన్న 300 సిటీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంపిక చేస్తే 30 మనమే మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉంది అనుభవం, ఉండే పాలన ఉంది. మీరు కాదు, ఈరోజు ఎవ్వరు కూడా తప్పుబట్టలేరు. అలాంటి ప్రభుత్వాన్ని పెట్టుకుని నేపాల్ వేయాలంటే మీకు సాధ్యం కాదని కేంద్రం నుండి నాయకుల్ని హెచ్చరిస్తున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే డిస్కామ్ల నుంచి డబ్బులు రావాలి. ఇంకా 9-10 షెడ్యూల్ నుంచి విభజన జరగాలి. కనీసం ఆస్తుల విభజన కోసం ఒక్క మీటింగ్ పెట్టలేదు. 2 రాష్ట్రాలకు ఉండే సమస్యల్ని పరిష్కారం చేయలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం మీరు కొట్టుకోండి, మేము ఆనందిస్తాం. మీరు ఎప్పటికప్పుడు కొట్టుకుంటే మాకు సంతోషం, కానీ ఇద్దరు కలిసి ఉంటే లాభం లేదనే విధానంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. గ్రేహౌండ్స్ ఉంది, దానికి కూడా డబ్బులు ఇవ్వాలి. అది కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు లేరు. ఇన్ని కూడా మీరు చూసిన తర్వాత ఎంత అన్యాయమో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడిగేది, ఈరోజు ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉండే ప్రభుత్వం, ఇంకొక పక్కన వీళ్ళ పరిపాలనలో అన్ని ఇబ్బందులే. ఇక్కడే మీరున్నారు, ఆ రోజు నోట్ల రద్దు చేశారు, 1,000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేసి కొత్త నోట్లు తెస్తామన్నారు. నేను కూడా సంతోషించినా బాగా చేస్తారని. ఏం తమ్ముళ్ళు, ఈరోజు బ్యాంకులకు పోతే డబ్బులు దొరుకుతున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దొరుకుతున్నాయా మీకు? ఏటీఎంలలో డబ్బులుందా? ఏటీఎంలలో దొంగలు పడ్డారు, బ్యాంకులు దివాలా తీశాయి. ఇదేం పరిపాలన అడుగుతున్నా? ఇది ఒక పరిపాలన అడుగుతున్నా. మీరు కష్టపడుతున్నారు, మీరు కష్టపడి ఆ డబ్బులు బ్యాంకులో తీసుకోవాలంటే తీసుకోలేని పరిస్థితి వస్తే ఏం చెప్పాలని అడుగుతున్నా. దీనికి కూడా కారణం మీరు ఒకసారి చూస్తే మొత్తం దీనివల్ల 25 లక్షల ఉద్యోగాలు పోయినాయి, 3 లక్షల కోట్ల రూపాయలు జీడీపీ నష్టం వచ్చింది. కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ తీసుకొచ్చారు 2017లో. దీని ప్రకారం ఎవరైనా బ్యాంకులు దివాలా తీస్తే, మీరు ఎవరైనా బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకుంటే
ఆ డబ్బుల్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి ఆ డబ్బులు బ్యాంకులది వేసుకుంటారంట. ఏ తమ్ముళ్ళు ఎవరన్నా డబ్బులు పెడతారా ఆ బ్యాంకుల్లో? ఇంకా పెట్టరా? ఆ పనే చేస్తున్నారు మీరు. అవునా కాదా? నమ్మకం పోయిందా లేదా బ్యాంకుల పైన? దీనికి కారణం ఎవరు? ఇంకో పక్కన మీరు చూస్తే చాలా దారుణం. విజయమలై, నీరవ్ మోడీ, ఇంకో పక్కన చాలా మంది ఇలాంటి వాళ్ళు మొన్నే మీరు చూశారు బ్యాంకులను మోసం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి నేరుగా లండన్కి వెళ్లిపోయాడు నీరవ్ మోడీ. ఐసీఐసీఐ బ్యాంకులో దివాలా తీసి ఇప్పుడు అక్కడ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. మహారాష్ట్ర బ్యాంకు అక్కడ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే బ్యాంకుల్లో కుంభకోణాలు వచ్చాయి. బ్యాంకుల్లో మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ తేలిపోయినాయి. ఒక పక్క కుంభకోణాలు, ఒక పక్క నోట్ల రద్దు, ఇంకో పక్క వీళ్ళు తీసుకొచ్చిన బిల్లు కానీ, ఇవన్నిటి వల్ల ఈరోజు మనందరం కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. దీనిపైన మీకు ఆవేదన లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటే ఏమవుతామని మనం అడుగుతున్నా. రేపటి నుంచి ఇంట్లో డబ్బులు పెట్టుకోగలుగుతామా, లేకపోతే ఎక్కడికి పోతున్నామని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయాలుంటాయి, కానీ సమర్థత కావాలి. వ్యవస్థలు కాపాడాలి. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతే, వ్యవస్థలు దెబ్బతింటే చాలా సమస్యలు వస్తాయి. ఇంకో పక్క ఈరోజు చూశారు పేపర్లో, ఎప్పుడు రాని వార్త, మళ్ళా స్విస్ బ్యాంకులో పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం 50% స్విస్ బ్యాంక్ అకౌంట్లు పెరిగాయంటున్నారు. ఎవరివి డబ్బులు అడుగుతున్నా? మీకు జ్ఞాపకం ఉందా, ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు ఆ రోజు అభ్యర్థిగా, స్విస్ బ్యాంక్ అకౌంట్లు తీసుకొస్తాం, వాళ్ళ భరతం పడతాం, తీసుకొచ్చి మీ అందరికీ ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు మీ బ్యాంకులో వేస్తామని చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళు? వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 15 పైసలు వచ్చాయని అడుగుతున్నా. నల్ల డబ్బులు కక్కిస్తామని, ఆ నల్ల డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళకు న్యాయం చేస్తామన్నారు, చేశారని అడుగుతున్నా. ఈరోజు వీళ్ళు చేసిన పనుల వల్ల మీరు చూస్తే రూపాయి కూడా దివాలా తీసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక డాలర్ విలువ రూపాయి ఇప్పుడు చూస్తే 69 రూపాయలకు పడిపోయింది. అంటే వ్యాపారస్తులందరూ దివాలా తీస్తారు. మనం ఎక్కడన్నా పోవాలంటే, డాలర్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే రూపాయి కూడా పతనం అయిపోయే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ డీజిల్ పెంచేశారు, పెంచారా లేదా? ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ దగ్గర పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచారు. దీనికి కారణం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ తీసుకొచ్చారు, మంచి అన్నారు, ఏం అమలు చేశారని అడుగుతున్నా. ఈరోజు జీఎస్టీ వల్ల చిన్న చిన్న వాళ్ళు, మీరు ఎవరన్నా పోయి హోటల్లో ఇడ్లీ తింటే 18% పన్ను వేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అకౌంట్లు మెయింటైన్ చేయలేకుండా అనేక ఇబ్బందులతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చారు. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా ఈ ప్రభుత్వం వల్ల? మీకెవరికైనా లాభం వచ్చిందా ఈ ప్రభుత్వం వల్ల? ఎవరన్నా ఒక్కరు లాభం పొందారా? మరి ఎందుకు ఈ ప్రభుత్వం చేసిందని అడుగుతున్నాను. మనకు రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఇంకో పక్క కేంద్రం వల్ల ఎవరికి లాభం రాలేదు, కానీ ఇవన్నీ కూడా మాటలు మాత్రం ఎక్కువ చెప్తున్నారు. ఈరోజు ఇన్ని కష్టాలున్నా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఎవ్వరికీ ఇబ్బంది రానటువంటి పరిపాలన ఇచ్చాను, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపేట వేశాను, రూపాయి కేజీ బియ్యం 5 కేజీలు ఇచ్చాం, అదే మరిగా పండుగలకు కానుకలు ఇచ్చాం,
రంజాన్ తోఫా ఇచ్చాం. నిన్న నేను రంజాన్ తోఫా ఇస్తే 94% బ్రహ్మాండంగా ఉందని స్పందించారంటే అది నా ఆనందం, అది నా కమిట్మెంట్. ఎందుకంటున్నానంటే నేను ఆలోచించింది పేదవాళ్ళ మొక్కలో ఆనందం చూడాలని, పండుగలు ఆనందంగా చేసుకోవాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పేదవాళ్లకు చెప్పాను, ఎన్నికల ముందు చెప్పాను, మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి 1000 రూపాయలు పింఛనిచ్చాను.